నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అంతరిక్ష చరిత్రలో సువర్ణ ఘట్టం భారత్ సొంతం. ప్రజ్ఞాన విజయవంతంగా చంద్రుడిపై దింపిన విక్రమ్ ల్యాండర్. ప్రపంచ దేశాలకు సాధ్యం కాని ఘనత మన సొంతం. తొలిసారిగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన భారత్. చంద్రయాన్ 3 విజయం నవభారత జయధ్వానమన్న ప్రధాని. దేశం గర్వించదగ్గ మహత్తర క్షణాలని వ్యాఖ్య. దేశం కోసం స్ఫూర్తిదాయక కార్యం సాధించినందుకు గర్వంగా ఉంది. శాస్త్రవేత్తల నిరంతర కృషితో కోట్ల మంది ఆశలు నెరవేరాయన్న ఇస్రో చైర్మన్. మెదక్లో కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయం ప్రారంభం. అనతి కాలంలోనే అద్భుతమైన ప్రగతి సాధించామన్న కేసీఆర్. అంతరిక్ష రంగంలో భారత్ సరికొత్త చరిత్ర లిఖించింది. ఇప్పటి వరకు ఏ దేశమూ చేరుకుని చంద్రుని దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ను సురక్షితంగా దింపి జయకేతనం ఎగురవేసింది. నాలుగేళ్ల కిందట చివరి క్షణంలో చెదిరిన కలను పట్టుదలతో ఇస్రో సాకారం చేసుకుంది. చంద్రయాన్ 3 మిషన్లో తుది అంకాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి భారత వైజ్ఞానిక సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది. చంద్రయాన్ 3 విజయంతో యావత్ భారతావని ఆనందంతో ఉప్పొంగింది. 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం విక్రమ్ ల్యాండర్ జావిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టింది. ఇప్పటి వరకు అమెరికా, చైనా, సోవియట్ యూనియన్ మాత్రమే చందమామపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించగా వాటి సరసన భారత్ కూడా చేరింది. అయితే ఏ దేశమూ చేరుకుని జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టడం ఇస్రో ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది. लैंडर मॉड्यूल पूरी तरह से सेफली और सॉफ्टली चंद्रमा के सतह पे लैंड हो चुका है. ये हम लोगों के लिए बहुत ही गर्व की बात है. हिंदी में एक कहावत है कि चंदा मामा दूर के, लेकिन अब हम ये कह सकते हैं कि चंदा मामा अपने घर के. बहुत ही उम्दा. द हार्ड वर्क ऑफ द एंटायर इसरो कम्युनिटी हैज कम टू फ्रूएशन. జూలై 14న ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి దూసుకెళ్లిన బాహుబలి రాకెట్ LVM-3M4 చంద్రయాన్ 3ని విజయవంతంగా భూకక్షలోకి చేరింది. 18 రోజుల వ్యవధిలో దశల వారీగా 5 సార్లు కక్షను పెంచారు. 5వ భూకక్ష పూర్తయిన అనంతరం జావిల్లి దిశగా ప్రయాణానికి గాను ఆగస్టు 1న ట్రాన్స్ లునార్ కక్షలోకి ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి ఆగస్టు 5న విజయవంతంగా చంద్రుడి కక్షలోకి చేర్చారు. క్రమంగా కక్షలను తగ్గిస్తూ చందమామకు చేరువ చేశారు. ఆ తర్వాత ఆగస్టు 17న ఈ వ్యోమనౌకలోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్తో కూడిన ల్యాండర్ మాడ్యూల్ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విజయవంతంగా విడిపోయింది. సొంతంగా చంద్రుడి కక్షలో పరిభ్రమించింది. ఆ తర్వాత 2 సార్లు డీ ఆర్బిట్ ప్రక్రియలు చేపట్టి ల్యాండర్ను జాబిల్లి ఉపరితలానికి దగ్గర చేశారు. जी हाँ, 135 करीब करीब ऊंचाई पे अपने आधे सफर को पूरा करते हुए इस रफ ब्रेकिंग फेज में लैंडर बहुत ही आगे की तरफ बढ़ते हुए अपनी ऊंचाई को घटा रहा है. బుధవారం సాయంత్రం 5:44 ల్యాండర్ మాడ్యూల్ చంద్రునిపై దిగేందుకు నిర్దేశిత ప్రాంతానికి చేరుకుంది. చంద్రుడి ఉపరితలానికి 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ ప్రారంభమైంది. ALS కమాండ్ స్వీకరించిన వెంటనే ల్యాండర్ మాడ్యూల్ వేగాన్ని తగ్గించుకుంటూ ముందుకెళ్లింది. చివరి 17 నిమిషాల సంక్లిష్ట ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకున్న విక్రమ్ ల్యాండర్ సాయంత్రం 6:03 జాబిల్లిపై అడుగుపెట్టింది. గంటకు దాదాపు 6,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన వ్యోమనౌక నిమిషాల వ్యవధిలోనే తన జోరుకు కళ్లెం వేసుకుని చందమామ దక్షిణ ధ్రువంపై సురక్షితంగా దిగింది. బెంగళూరులోని మిషన్ కంట్రోల్ కాంప్లెక్స్ నుంచి చంద్రయాన్ 3 ల్యాండింగ్ ఈవెంట్ను ఇస్రో శాస్త్రవేత్తలు పర్యవేక్షించారు. బ్రిక్స్ సదస్సు కోసం దక్షిణాఫ్రికాలో ఉన్న ప్రధాని మోదీ వర్చువల్ గా ఈ ల్యాండింగ్ ప్రక్రియను తిలకించారు. వి ఆర్ అప్రోచింగ్ ద వర్టికల్ డిసెంట్ ఫేజ్ 2 విచ్ విల్ హావ్ ద ల్యాండర్ మిషన్ ఆఫ్ ద సేఫ్టీ ఆఫ్ ద ల్యాండింగ్ సైట్. యాజ్ ఎక్స్పెక్టెడ్ ద రీటార్గెటింగ్ ఇస్ గోయింగ్ ఆన్ అండ్ దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ సిగ్నల్. ఆప్ అప్నే స్క్రీన్ పే దేఖ్ సక్తే హై కి హమ్ ల్యాండర్ మాడ్యూల్ people are applauding let us all wait to hear from the secretary department of space and chairman isro shri s somnath
लैंडर मॉड्यूल पूरी तरह से सेफली और सॉफ्टली चंद्रमा के सतह पे लैंड 15 ఏళ్ల క్రితం చంద్రుడిపై నీరుందని తేల్చి విశ్వ పరిశోధనల్లో కొత్త శ్వాస నింపిన భారత్ ఇప్పుడు చంద్రయాన్ 3తో ఎవరూ చూడని దక్షిణ జాడల్ని ప్రపంచానికి చూపించింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ 14 రోజుల పాటు జాబిల్లి ఉపరితలంపై పరిశోధనలు చేస్తాయి. జాబిల్లిపై వాతావరణ పరిస్థితులు, ఉపరితల నిర్మాణం వంటి అంశాలను అవి నిశితంగా శోధిస్తాయి. Vertical descent phase 2, which will have the lander mission of the safety of the landing site. భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 మిషన్ విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొంటున్న ప్రధాని మోదీ జోహన్నెస్బర్గ్ నుంచి ఇస్రో చైర్మన్ సోమనాథ్తో ఫోన్లో మాట్లాడారు. త్వరలోనే బెంగళూరు పర్యటనకు వచ్చి చంద్రయాన్ 3 మిషన్ బృందాన్ని అభినందించనున్నట్లు చెప్పారు. ఈ విజయం అభివృద్ధి చెందిన భారత్ గా అవతరించాలనే సంకల్పానికి నిదర్శనమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. मेरे प्यारे परिवारजनों, जब हम अपनी आंखों के सामने ऐसा इतिहास बनते हुए देखते हैं तो जीवन धन्य हो जाता है. ऐसी ऐतिहासिक घटनाएं राष्ट्र जीवन की चिरंजीव चेतना बन जाती है. ये पल अविस्मरणीय है. ये क्षण अभूतपूर्व है. ये क्षण विकसित भारत के शंखनाद का है. ये क्षण नए भारत के जयघोष का है. ये क्षण मुश्किलों के महासागर को पार करने का है. ये क्षण जीत के चंद्र पथ पर चलने का है. ये क्षण 140 करोड़ धड़कनों के सामर्थ्य का है. ये क्षण भारत में नई ऊर्जा, नया विश्वास, नई चेतना का है. ये क्षण भारत के उदयमान भाग्य के आह्वान का है. చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుమోపిన మొట్టమొదటి దేశంగా భారతదేశం అవతరించిందని చంద్రయాన్ 3 ప్రాజెక్టు డైరెక్టర్ వీరం ముత్తువేల్ అన్నారు. చంద్రయాన్ 3 మిషన్ విజయవంతం అయ్యేందుకు సహకరించిన చంద్రయాన్ 3 మిషన్ సిబ్బంది ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. Navigation guidance and control team, propulsion team, sensors team and all the mainframe subsystems team who have brought success to this mission. I also take the opportunity to thank the critical operations review committee for thoroughly reviewing the mission operations right from launch till this date. The target was on spot because of the review process. I also thank the ISRO IR management, right from chairman ISRO, director URSC and all the center directors and IR ISRO officials. And finally my thanks to the Chandrayaan 3 project executives spread across the ISRO centers. Thank you. Chandrayaan 3 mission lo bhaganga jabilipai surakshitanga digina Vikram lander, Pragyan rover 14 rojula paatu parishodhana nirvahinchanunnayi. Saurashakti sayamto jabilipai vatavarana paristhitulu, uparitala nirmanam vanti amshalanu avi nishithanga shodhisthayi. Chandrayaan 3 lo ISRO ye parikaralu amarchindi, avi ye panulu chestayo ee kadanamlo chuddam. చంద్రయాన్ 3 మిషన్లో భాగంగా విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ జాబిల్లి దక్షిణ ధ్రువంపై సురక్షితంగా దిగాయి. అక్కడి వాతావరణ పరిస్థితులు, ఉపరితల నిర్మాణం వంటి అంశాలను అవి నిశితంగా శోధించనున్నాయి. జాబిల్లిపై పరిశోధనలు చేయడానికి శాస్త్రీయ పేలోడ్లను ఇస్రో వాటిలో అమర్చింది. ల్యాండర్, రోవర్ జీవితకాలం 14 రోజులు. చంద్రునిపై పగలు అంటే భూమిపై 14 రోజులతో సమానం. అందుకే సూర్యరశ్మి ఉండే 14 రోజులు సౌర ఫలకాల సాయంతో శక్తి సమకూర్చుకుని ల్యాండర్, రోవర్ పరిశోధనలు నిర్వహిస్తాయి. ల్యాండర్ చేసే పరిశోధనలో నేరుగా భూమి మీద ఉన్న పర్యవేక్షణ కేంద్రంతో కమ్యూనికేట్ చేసినప్పటికీ రోవర్ మాత్రం ల్యాండర్కు మాత్రమే కమ్యూనికేట్ చేసే వీలుంది. రెండు మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు ఉన్న విక్రమ్ ల్యాండర్ బరువు ప్రజ్ఞాన్ రోవర్తో కలిపి 1749.8 కిలోలు. విక్రమ్ ల్యాండర్లో 4 శాస్త్రీయ పేలోడ్లు ఉన్నాయి.
రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్ సెన్సిటివ్ అయోనోస్ఫియర్ అండ్ అట్మాస్ఫియర్ అంటే రాంభా పేలోడ్, జాబిల్లి ఉపరితల ప్లాస్మా అంటే అయాన్లు, ఎలక్ట్రాన్ల సాంద్రతను కొలుస్తుంది. ఇక చంద్రా సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్ చాస్టే అనే పేలోడ్ జాబిల్లి దక్షిణ ధ్రువం సమీపంలోని ఉపరితలం ఉష్ణ లక్షణాల్ని కొలుస్తుంది. ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సీస్మిక్ యాక్టివిటీ ఐఎల్ఎస్ఏ ల్యాండింగ్ ప్రాంతం చుట్టూ భూకంప తీవ్రతను కొలుస్తుంది. జాబిల్లి పొరలు, మట్టి స్వభావాన్ని పరిశీలిస్తుంది. భవిష్యత్తులో ప్రయోగాలకు అనుగుణంగా ఇది ఉపయోగపడుతుంది. చంద్రుని ఉపరితలం, ఆవరణ నిర్మాణాన్ని వివరిస్తుంది. ఇక లేజర్ రెట్రో రిఫ్లెక్టర్ అర్రే ఎల్ఆర్ఏ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన పరికరం. జాబిల్లి వ్యవస్థ గతిశాస్త్రం తెలుసుకునేందుకు ఇది ఉపకరిస్తుంది. విక్రమ్ ల్యాండర్లో 7 సెన్సార్లు ఉంటాయి. ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్ కెమెరా కూడా ఇందులో భాగంగా ఉంటుంది. ఇలా ల్యాండర్లో మొత్తంగా 6 ప్రక్రియలున్నాయి. ల్యాండర్ లెగ్, రోవర్ ర్యాంప్, రోవర్ ఐఎల్ఎస్ఏ, రాంభా, చాస్టే పేలోడ్లతో పాటు వీటిని అనుసంధానించే సురక్షిత వ్యవస్థ, ఎక్స్ బ్యాండ్ యాంటనాలున్నాయి. ఇరవై 26 కిలోల బరువుండే ప్రజ్ఞాన్ రోవర్లో ఆల్ఫా పార్టికల్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ ఏపీఎక్సెస్, లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్డౌన్ స్పెక్ట్రోస్కోప్ ఎల్ఐబీఎస్ ఉంటాయి. ల్యాండింగ్ ప్రాంతం చుట్టూ ఉన్న నేల, రాళ్లలోని మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, పొటాషియం, కాల్షియం, టైటానియం, ఐరన్ వంటి మూలకాలను గుర్తించే పనిలో ఇది నిమగ్నమవుతుంది. ఇక గుణాత్మక, పరిమాణాత్మక మూలకాల విశ్లేషణకు, చంద్రుని ఉపరితలంపై మన అవగాహనను మరింతగా పెంచుకోవడానికి రసాయన కూర్పును, ఖనిజ సంబంధమైన కూర్పును ఊహించటంలో ఎల్ఐబీఎస్ సహాయపడుతుంది. ల్యాండర్ మాడ్యూల్ను చంద్రుడి 100 కిలోమీటర్ల కక్షలోకి ప్రవేశపెట్టిన తర్వాత విడిపోయిన ప్రొపల్షన్ మాడ్యూల్లో కూడా ఒక పేలోడ్ ఉంది. దాని పేరు స్పెక్ట్రో పొలారిమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్. చంద్రుడి చుట్టూ తిరుగుతూ స్పెక్ట్రోమీటర్, ఉష్ణ ప్రసరణ పరిశీలక సాధనాల సహాయంతో చంద్రుడి మీద నుంచి భూమిపై పరిశీలన జరుపుతుంది. దాదాపు ఇది 3 నుంచి 6 నెలలు పనిచేయనుంది. 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత చంద్రునిపై ఇస్రో సరికొత్త చరిత్ర లిఖించింది. జూలై 14 LVM-3 M4 రాకెట్ ద్వారా నింగికెగిసిన చంద్రయాన్3 అనేక దశలను విజయవంతంగా పూర్తి చేసుకుని జాబిల్లి దక్షిణ ధ్రువంపై సురక్షితంగా అడుగుపెట్టింది. చంద్రయాన్3 ప్రయాణం ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి గత నెల 14 నింగిలోకి రివ్వన దూసుకెళ్లిన వ్యోమనౌక జాబిల్లి దక్షిణ ధృవానికి చేరడానికి దాదాపు 41 రోజులు పట్టింది. మొదట జూలై 15 భూకక్ష పెంపు విన్యాసాన్ని చేపట్టిన శాస్త్రవేత్తలు ఆ తర్వాత దశల వారీగా జూలై 31 వరకు ఈ క్రతువును కొనసాగించారు. అనంతరం ఆగస్టు 1 చంద్రుడి కక్ష వైపు పయనం సాగించేందుకు వీలుగా ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్లోకి వ్యోమనౌకను ఇస్రో ప్రవేశపెట్టింది. 4 రోజుల అనంతరం ఆగస్టు 5 చంద్రయాన్3 విజయవంతంగా జాబిల్లి కక్షలోకి ప్రవేశించింది. అనంతరం వ్యోమనౌకను చంద్రుడిని సమీపించేందుకు వీలుగా ఆగస్టు 6, 9, 14, 16 తేదీల్లో కక్ష తగ్గింపు విన్యాసాలను నిర్వహించారు. ఆగస్టు 17 ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ విడిపోయి జాబిల్లికి సంబంధించిన మొదటి చిత్రాన్ని అందించింది. ఆగస్టు 18, 20 తేదీల్లో శాస్త్రవేత్తలు ల్యాండర్ వేగం తగ్గింపును చేపట్టారు. ఈ దశలోనే ల్యాండర్ భూమికి కనిపించని జాబిల్లి దక్షిణ ధృవానికి సంబంధించిన చిత్రాలను చిత్రీకరించింది. Lander module. People are applauding. Lander Let us module. All wait to hear from the Secretary Department of Space and Chairman. 2 మీటర్ల ఎత్తు, 1700 కిలోల బరువుతో ఓ ఎస్యూవీ అంత ఉండే ల్యాండర్ మాడ్యూల్ వివిధ దశలను విజయవంతంగా పూర్తి చేసుకుని జాబిల్లి దక్షిణ ధృవంపై కాలుమోపింది. ఇప్పటి నుంచి 14 రోజుల పాటు ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడి ఉపరితలంపై పలు పరిశోధనలు చేయనున్నాయి. 14 రోజుల తర్వాత చీకటిలోనూ ఈ 2 యంత్రాలు మనుగడ సాగిస్తే మరో 14 రోజుల పాటు ఇవి సేవలందించనున్నాయని ఇస్రో ఇప్పటికే ప్రకటించింది. ఈ ప్రయోగం ద్వారా భారత్ సాంకేతిక పురోగతి ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేసింది. చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ను సురక్షితంగా దించడం ద్వారా భారత్, అమెరికా, చైనా, సోవియట్ దేశాల సరసన చేరింది. స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాలను అన్ని రంగాలకు అభివృద్ది పథాన నిలిపిన ఘనత భారాసాదేనని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
అవగాహన లేని ప్రతిపక్షాల వల్ల రాబోయే కాలంలో రాష్ట్ర ప్రగతి గాడి తప్పే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నిరాటంకంగా పథకాలన్నీ సాగాలంటే గులాబీ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. భాజపా వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లంటే కాంగ్రెస్ 3 గంటల కరెంటు చాలంటూ రైతులను వంచిస్తున్నారని సీఎం ధ్వజమెత్తారు. ఆర్థికంగా మరింత కుదుట పడగానే పింఛన్లు పెంచుతామని వరంగల్ సభలో ప్రకటిస్తామని చెప్పారు. మెదక్ ప్రగతి శంఖారావం సభ వేదికగా అభివృద్ధిని ప్రస్తావిస్తూనే విపక్షాలకు ముఖ్యమంత్రి చురకలంటించారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత తొలిసారిగా అధికార భారాస నిర్వహించిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి శంఖారావాన్ని పూరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీరు తెచ్చుకుని ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసుకున్నామని తెలిపారు. 10 ఏళ్లలో దేశంలో ఏ రాష్ట్రం చేయని ప్రగతి సంక్షేమాన్ని అన్ని వర్గాల ప్రజలకు అందించామని సీఎం వివరించారు. కేంద్రం సహకరించకపోయినా కరోనా నోట్ల రద్దుతో ఇబ్బందులు పడ్డా ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ అమలు చేశామని గులాబీ దళపతి స్పష్టం చేశారు. పట్టణాలలో 1 రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చి ఆల్మోస్ట్ ఫ్రీగా కనెక్షన్లు ఇచ్చి ప్రతిరోజు నీళ్లు తెచ్చి మీకు ఇలా అందిస్తా ఉన్నారు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు. రైతాంగానికి పరిశ్రమలకు అందరికీ కూడా 24 గంటల కరెంట్ ఇచ్చే ఒక్కటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రం. చేతగాని వాళ్ళకి అప్పచెప్పి ఈ ఉన్న సదుపాయాలు పొడగొట్టుకోవన్నా అన్నిటిని మించి మీరు ఎక్కువ శాతం మంది రైతులే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు ధరణిని తీసి పడేస్తారట. ధరణి ఏం తప్పు చేసింది ధరణి? ఈ రోజు గవర్నమెంట్ లో ఆఫీసర్ల దగ్గర మంత్రుల దగ్గర ఉండే అధికారాన్ని తీసేసి మీ రైతులకే అధికారాన్ని ఇవ్వడం జరిగింది. ధరణి పోతుంది అనుకో పెద్దపా మింగినట్టయితది. మళ్ళా పాని నకల్లావు, దఫ్తర్కు పోవాలి, దరఖాస్తు పోవాలి. ధరణి తీసేస్తే మళ్ళా పాత పైరవిలా? ఒక గుంట భూమి ఉన్న రైతు చనిపోతే కూడా 5 లక్షల రూపాయలు టంచన్ గా వచ్చి వాళ్ళ బ్యాంక్ ఖాతాలో పడుతున్నాయి. ఇలా రుణమాఫీ చేస్తామని చెప్పినాం, మధ్యలో కరోనా దెబ్బకొట్టింది. కేంద్ర ప్రభుత్వం దిక్కుమాలిన నోట్ల రద్దు ప్రోగ్రాం పెట్టి దాంతోనూ కూడా దెబ్బతిన్నాం. కానీ ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా రుణమాఫీ చేసినాం. తెలంగాణ రైతుకు అంతే సదుపాయాలు మాకు అందాలని చెప్పి మా రాష్ట్ర రైతాంగం అంతా అడుగుతా ఉన్నది. నేను పోతే బ్రహ్మరథం పడతా ఉన్నది. భాజపా మోటార్లకు మీటర్లు పెట్టాలంటుంటే కాంగ్రెస్ నేతలు సాగురంగానికి 3 గంటల కరెంటు చాలని ప్రజలను ఏమార్చుతున్నారని సీఎం ధ్వజమెత్తారు. ఆ 2 పార్టీలను దూరంగా పెట్టాలని ప్రజలకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ధరణి రద్దు చేస్తే మళ్లీ పైరవీకారుల చేతుల్లోకి భూములు పోతాయని ఆక్షేపించారు. ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ మీటర్లు పెట్టాలే కరెంటు మోటార్లకు అని చెప్తా ఉన్నారు. కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టన్నా వద్దా? మీటర్లు పెట్టద్దు కదా. మీటర్లు మనం పెట్టకపోవడం ద్వారా 25,000 కోట్ల రూపాయల నష్టాన్ని కలిగించింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం. నేను చెప్పిన నా ప్రాణం పోయినా సరే మీటర్లు పెట్టనే పెట్టం, అడిగే పని కూడా లేదని చెప్పినాం. 3 గంటల కరెంటు చాలంటాడు. ఎవడన్నా ఏ సభ చేసిన ముఖమేనా ఇది? 3 గంటల కరెంటుతో ఎకరం దడుతుందా, ముందర పడుతుందా? ఇలా 24 గంటల కరెంటు ఉంటే ఎవరికి ఇష్టమైన సమయంలో వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చేయమంటారు, ఆపద మొక్కులు మొక్కుతారు. కొండ మీద కోతిని తెచ్చిస్తా, 7 చందమామలు తెచ్చిస్తా, 6 సూర్యులు తెచ్చిస్తా, 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అంటాడు. 200 రూపాయలు ఇచ్చినోడు ఇలా 4,000 ఇస్తా అంటే నమ్మచ్చునా? ఒక క్రమ పద్ధతిలో ఏ విధంగా పెంచానో ఆ విధంగా పెంచుకుంటూ పోదాం. 16 అక్టోబర్ మన యొక్క పెద్ద మహాసభ ఉంది, అక్కడ బ్రహ్మాండంగా మనం అవన్నీ కూడా అనౌన్స్ చేసుకుందాం. ఏ పద్ధతిలో క్రమక్రమంగా పెంచుకుంటూ పోతాము. మొట్టమొదటి కళ్యాణ లక్ష్మి ఇస్తే 51,000 రూపాయలు ఇచ్చుకున్నాం. ఆర్థిక పరిస్థితి పెరిగినా కొద్దికి 16,000 రూపాయలు చేసుకున్నాం. పెన్షన్ ఇస్తే కూడా ముందు 1,000 రూపాయలు ఇచ్చుకున్నాం, 2,000 రూపాయలు చేసుకున్నాం. ఇప్పుడే తేరుకుంటున్నాం మనం. వరి ధాన్యం బండి చేయడంలో పంజాబ్ కూడా తలదని 1 స్థానానికి మనం ఎదిగిపోయినాం. లారీలు గుంజలేక చచ్చిపోతున్నాయి, అద్భుతమైన పంటలు పండుతా ఉన్నాయి. దేశానికి తలమానికంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రం ఇంకా ధనిక రాష్ట్రంగా ఎదగాలి, అందరిని పేదలు నాదుకోవాలి, ఆ రకంగా ముందుకోదామని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. మోసకారుల మాటలు నమ్మితే మనం గోసపడతాం కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని దీవించాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. అంతకుముందు మెదక్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తొలుత భారాస కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం సమీకృత కలెక్టరేట్ తో పాటు ఎస్పీ కార్యాలయానికి శ్రీకారం చుట్టారు. వికలాంగుల ఆసరా పింఛన్ 4,016 రూపాయల పెంపు కార్యక్రమాన్ని మెదక్లో సీఎం ప్రారంభించారు. లబ్దిదారులకు చెక్కులు అందజేశారు. మెదక్ సభలో విపక్షాలపై ఆర్థిక మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. నమ్మకం భారాసా పెట్టుబడి అయితే అమ్మకం ప్రతిపక్షాల నైజమని ఘాటుగా విమర్శించారు. కొ
కొత్తగా ఎవరైనా వస్తే నిజంగా ఇది మెదకేనా అన్నంత గొప్పగా ఈ మెదక్ పట్టణం అభివృద్ధి జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు తిట్ల పురాణం, తిట్ల పురాణంలో వాళ్ళు పోటీ పడతా ఉన్నారు. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పుట్ల కొద్ది వడ్లు బండించి ఈ దేశంలోనే తెలంగాణను నంబర్ వన్ గా ఉంచడంలో ముఖ్యమంత్రి గారు పోటీ పడతా ఉన్నారు. నమ్మకానికి మారు పేరు మన కేసీఆర్ అయితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు అమ్మకానికి మారు పేరు. వాళ్ళు టికెట్లు అమ్ముకుంటారు, సీట్లు అమ్ముకుంటారు, పదవులను కూడా అమ్ముకునే నాయకత్వం. మనం నమ్మకం వైపు నిలబడి మన కేసీఆర్ గారిని పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఆశీర్వదించాలని కోరుతా ఉన్నా. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరిన కేసీఆర్ పటాన్చెరు, గుమ్మడిదల, నర్సాపూర్, కౌడిపల్లి మీదుగా మెదక్ చేరుకున్నారు. దారి పొడవున భారాసా కార్యకర్తలు జన నీరాజనాలు పలికారు. రాష్ట్రంలో 11వ విడత రైతు బంధు విజయవంతంగా పూర్తి చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. స్వతంత్ర భారత చరిత్రలో ఇదొక రికార్డని, అన్నదాతల గుండెల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలుస్తారని మంత్రి తెలిపారు. అన్నం పెట్టే అన్నదాతకు ఆసరాగా నిలవాలన్నదే కేసీఆర్ తపనగా మంత్రి పేర్కొన్నారు. దేశంలో ఉచిత కరెంట్, సాగునీళ్లు, రైతు బంధు, రైతు బీమా పథకాలతో 100% పంటలు కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి స్పష్టం చేశారు. 11వ విడతలో రైతుల ఖాతాల్లో 7,624.74 కోట్ల రూపాయలు జమ చేసినట్లు నిరంజన్ రెడ్డి తెలిపారు. 68.99 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాల భూములకు రైతు బంధు పంపిణీ చేసినట్లు వివరించారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 5,08,756 మంది రైతులకు 609.67 కోట్లు జమ చేయగా, అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 35,879 మంది రైతులకు 33.60 కోట్లు జమ చేసినట్లు వివరించారు. తెలంగాణలో రైతును రాజును చేయాలన్న సంకల్పంతో కేసీఆర్ ముందుకు సాగుతున్నారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో విలువైన భూములు, రోడ్లు, ఆస్తుల్ని అమ్ముకుని పారిపోయేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దమయ్యారని పీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ గాంధీభవన్లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే సమక్షంలో మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ సహా పలువురు నేతలు పార్టీలో చేరారు. కాంగ్రెస్ను ఓడించేందుకు భారాసా, భాజపా, మజ్లీస్ ఒక్కటయ్యాయని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని విమర్శిస్తున్న మోదీ, అమిత్ షా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. భోగపేటలో, బుద్వేలో, రాష్ట్రంలో ఎక్కడ ప్రభుత్వ భూములున్నా, దళితుల అసైన్మెంట్ భూములున్నా, గిరిజన పోడు భూములున్నా, అవి గుంజుకొని తెగనమ్ముకొని కావాల్సిన కార్పొరేట్ కంపెనీలకు అమ్మేసి వేలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఇచ్చి పారిపోయే ఆలోచన చేస్తుంది. ఇవాళ కేసీఆర్ కాంగ్రెస్ ఏం చేసిందంటాడు, నేను సూటిగా సవాలు విసిరదలుచుకున్న కేసీఆర్ కు, శ్రీశైలం, నాగార్జున సాగర్, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, శ్రీరామ్ సాగర్, ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్, ప్రతి ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ కట్టింది. ఇవాళ నువ్వు అమ్ముకున్న ఔటర్ రింగ్ రోడ్డు మేమేసినాం, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మేం కట్టినాం, గాంధీ భవన్ ఎదురుగున్న ఈ మెట్రో రైల్ కాంగ్రెస్ పార్టీ కట్టింది. కాళేశ్వరంలోనే 140,000 కోట్లతో టెండర్లు పిలిచి 100,000 కోట్లు దిగమింగినావు. ఇవాళ కాళేశ్వరం పూర్తయిందా? ఒకవేళ కాళేశ్వరం పూర్తయితే మేము సవాలు విసురుతున్నాం. కామారెడ్డిలో ఎమ్మెల్యే పోటీ చేస్తా అంటుండు. 22వ ప్యాకేజీ కామారెడ్డిలో పనులు పెండింగ్ ఉన్నాయి. ఇవాళ కామారెడ్డిలో నువ్వు గోదావరి కాళేశ్వరం ద్వారా నీళ్లు తెచ్చినవా? నీళ్లు తెస్తేనే కామారెడ్డి అసెంబ్లీలో నువ్వు ఓట్లు అడగాలి. మొన్నటి వరకు మున్గోళ్ళు కమ్యూనిస్టులతో కలిసి నడిచిన కమ్యూనిస్టులతో నా పొత్తు, మేము కమ్యూనిస్టులం కలిసి ఇవాళ ఈ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా పార్టీ పోటీ చేస్తామన్నాడు. మోడీని కలిసిండు, అమిత్ షాతో చీకట్ల ఒప్పందం చేసుకుండు, వచ్చి ఇడ కమ్యూనిస్టులకు పుణ్యనామాలు పెట్టిండు. ఇవాళ మీరు టీఆర్ఎస్ ఇచ్చే లంచాలకు మరిగి ప్రొటెక్షన్ మనీ తీసుకొని కేసీఆర్ అవినీతిని మీరు కాపాడుతారు. అందుకే ఇవాళ పెద్దలు చంద్రశేఖర్ గారు బీజేపీ టీఆర్ఎస్ ఎంఐఎం ఒక్కటే, ఇవాళ వాళ్ళు ముగ్గురు కలిసి కాంగ్రెస్ ను ఓడించాలని కుట్ర చేస్తున్నారు. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం ను ఓడగొట్టాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి.